పూర్వము వారణాసిలో ధర్మనందుడనే గురువు పిల్లలకు వివిధ శాస్త్రాలు బోధించేవాడు. ఆయన దగ్గర విద్య నేర్చుకోవటానికి వందల సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు. ధర్మనందుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సుగుణవతి. తన శిష్యులలో ఒకరికి సుగుణవతినిచ్చి పెళ్లి చెయ్యాలని ధర్మనందుడు అనుకునేవాడు. అయితే విద్యార్థులంతా అన్ని అంశాలలోనూ ప్రతిభను చూపిస్తున్నవారే. వారిలోంచి ఒకరిని ఎంచుకోవటమే ఆయనకు తలకు మించిన భారముగా తోచేది. ఒకరోజు కుమార్తె పెళ్లి విషయమై ఆలోచిస్తున్న ధర్మనందుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే విద్యార్థులందరినీ పిలిచి, మా కుమార్తెకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, కానీ నా దగ్గర డబ్బు నగలు లేవు, మీరంతా తలో నగ తీసుకువచ్చి నాకు ఇవ్వండి, ఆ విషయము మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పాడు. విద్యార్థులంతా గురువు మెప్పు పొందాలనే ఉద్దేశంతో తమ ఇంటి నుంచి బయట నుండి డబ్బు నగలు దొంగచాటుగా తెచ్చి ఇచ్చారు. గుణశీరుడు అనే యువకుడు మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో ధర్మనందుడు అతడిని పిలిచి కారణమడిగాడు. మీకు నాకు తప్ప ఎవరికీ తెలియకుండా ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వాలంటే నేను దొంగిలించాలి లేదా అబద్ధాలు ఆడాలి, కానీ అది మంచి పని కాదు అని బదులిచ్చాడు గుణశీలుడు. ఆ మాటలతో తాను వెతుకుతున్న గుణవంతుడైన యువకుడు దొరికినందుకు సంతోషించాడు ధర్మనందుడు. తన కుమార్తె సుగుణవతినిచ్చి పెళ్లి చేశాడు.